గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ీశేషదయాభక్తిగుణాన్నతేంద్రప్రవణం వందే రమ్యజామాతరం యో నిత్యమచ్యుతపదాంబయోగ్మరుగ్మవ్యామోహస్తాయమే అస్మద్గురోద్భగవతో సదైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. శ్రీ కాశీ విశ్వేశ్వర భగవానికి శ్రీ అన్నపూర్ణమాయకి శ్రీ కాశీ విశాలక్ష్మికి శ్రీ బాలాత్రిపుర సుందరిమాయకి శ్రీ రాఘవేంద్ర స్వామికి పద్మాది బాలజీ భగవానికి రమా సత్యనారాయణ స్వామికి శ్రీ జాలాలి గండ్రి గాంధీనగర్ భక్త బృందకి గాంధీనగర్ బాల భక్త బృందకి హర హర మహాదేవ చెప్పాలి హర హర. మీ అందరికీ ఒక పద్ధతి చెప్తాను, అలాగే కూర్చోండి. చేతులు ఎలా ఎత్తండి, ఈ వేళ్ళు ఈ చూపుడు వేలు బొట్టం వేలు పెట్టండి. ఓకేనా, ఈ రెండు వేళ్ళు బొట్టం వేలు కలపండి. చూసారా, చూడండి ఇలా పెట్టాం కదా, బొట్టం వేలు చూపుడు వేలు తర్వాత ఈ రెండు వేలు. ఇప్పుడు చక్కగా మోకాల మీద పెట్టండి, నడు నిలబెట్టండి. ముసలమ్మలు ముసలు పస్తలు పడేసినట్టు రైస్ స్కూల్లో అలా పడేస్తుంటారు. అలా పడేస్తే ఎక్కువ కాలం ఉండదు ఇది, తెలుసా, తొందరగా కింద పోద్ది అది. ఎవరైతే ఊర్ధ్వం గచ్చంది అది నిలబెట్టాలి, అప్పుడే మన ఉన్నతి ఉంటుంది ప్రపంచంలో. నడువు నిలువుగా ఉండేటువంటి జీవి ఎవరు, మనిషి మాత్రమే, మిగిలినవన్నీ తిరిగాక ఇలా ఉంటాయి. అలాగే పెట్టండి, నడువు నిలబెట్టండి, మాట్లాడకూడదు. మాట్లాడకుండా విన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వెరీ గుడ్, మాట్లాడిన వాళ్ళు గాడిద గుడ్డు. వెరీ వెరీ గుడ్ కదా, చక్కగా పాడాలి. అయిపోయింది అయితే నేను ఒక మూడు ముఖ్యమైన కథలు చెప్దాం అనుకున్నాను, జరిగినవి చాలా అద్భుతంగా ఉంటాయి. మరి అందులో ఒకటేమో 1000 సంవత్సరాల క్రితం జరిగింది శ్రీరంగంలో, మరొకటి 5000 సంవత్సరాల క్రితం జరిగింది, అది కృష్ణుడి కాలంలో, మరొకటి ఈ ప్రాంతంలోనే జరిగింది, అదొక 600 సంవత్సరాలు. మరి ముందు ఏది చెప్పాలన్నది మనం డిసైడ్ చేద్దాం, చివరి నుంచి వద్దాం. 5000 సంవత్సరాల నుంచి 1000కి వద్దాం, 1000 నుంచి 600. ఎప్పుడు కూడా మనం కింద నుంచి పైకి రావాలి. కృష్ణ భగవానుడి భగవద్గీతలో శనై శనైర్ ఉపక్రమే అన్నారు. అదా వీడి చేత్తో ఇప్పుడు ఏ పేజీ తీస్తాడో మనం చూద్దాం. కృష్ణ భగవానుడు శనై శనైర్ ఉపక్రమే అన్నారు, అంటే మనం జీవితంలో చాలా నెమ్మది నెమ్మదిగా ఎదగమన్నారు. నేను కళ్ళు మూసుకుని ఏదో పేజీది కొత్త బుక్, కళ్ళు మూసుకో, అర్థమైందా, ఎక్కువ పేజీది
నాన్న ఒకటి కాదు ఎక్కువ తినానా అన్నయ్య, మరి ఒకటే తీసుకున్నారు వీడు, ఎక్కువ తినక అన్నయ్య అక్కడే అయిపోయి ఎక్కువ అమ్మయ్య అమ్మయ్య చప్పట్లు కొట్టమ్మా మా కన్నయ్య రైట్. భగవద్గీత 2వ అధ్యాయంలో 18వ శ్లోకం కొంచెం ఇది కన్నడ పర్వాలేదు. అంతవంత ఇమే దేహో నిత్య స్వక్త శరీరిన, ఈ శ్లోకం చెప్తున్నారు కృష్ణుడు, ఈ శరీరం శాశ్వతమైంది, ఈ శరీరం అశాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ శాశ్వతం కానీ శరీరం శాశ్వతం కాదని ఈ భౌతికతని ఎందుకు తీసుకొచ్చామంటే, మీ అందరికీ నానా ఫోన్ వస్తే దూరం వెళ్ళి మాట్లాడాలి, అది పద్ధతి. అసలు మాట్లాడుకుంటూ ఉంటే ఉత్తమం. మన భగవద్గీతలో మన భాగవతంలో ఏ గ్రంథంలోనైనా ఇతరులకి మంచి చెప్పడమే, ఇట్స్ ఎ యూనివర్సల్ స్క్రిప్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచానికి మేలు చేసేటువంటివి, నాట్ సెక్టేరియన్. ఇది ఒక మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదు, దిస్ బుక్స్ ఫర్ ఆల్, ఇది అందరి కోసం, ఇది ఫర్ హ్యూమన్స్. ఎందుకంటే నేను ఈ సభావేదికగా ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ గొర్రెలైనా సరే ఈ పుస్తకాల్లో మా అమానవీయమైనది ఏదైనా ఉందా షోమి, మానవత్వానికి వ్యతిరేకంగా ఈ పుస్తకాల్లో ఏమైనా ఉంటే చూపించండి. ఎందుకంటే కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అర్జున నీవు చంపకున్నాను, నీవు చంపకున్నాను, ఇక్కడ బతుకుగలవారు ఎవరినూ లేరు. అర్జునే యుద్ధం వదిలేసి వెళ్ళిపోతాను అంటే కృష్ణ భగవానుడు యుద్ధం చేయమన్నాడు, నువ్వు చేయకపోయినా ఇక్కడ ఎవడు బతకడని చెప్పాడు. అంటే భగవంతుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు, హింసను కోరుకుంటున్నాడా ధర్మాన్ని కోరుకుంటున్నాడా? కౌరవుని చంపడం క్రూరత్వం అవుతుందా, హిరణ్యకశిపుని చంపడం క్రూరత్వం అవుతుందా, కంసుని చంపడం క్రూరత్వం అవుతుందా? కంసుడు ఎన్ని క్రూర కార్యాలు చేశాడు, కౌరవులు ఎన్ని చేయకూడని చేశారు. మనం తెలిసి తెలియక విలన్స్ని హీరోలుగా భావిస్తూ ఉంటాం. దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి ఎన్ని ప్లాన్లు వేసాడండి స్కూల్ వయసులో, పిల్లలు సావధాన్ సావధాన్ అంటే నడుని నిటారుగా పెట్టాలి, చక్కగా ఇలా పెట్టాలి, మాట్లాడకూడదు, నో టాక్స్, ఎవరైనా పిల్లలు మాట్లాడితే పంపించేస్తాం భాస్కర్ గారు, నో స్పేర్, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ స్పేర్, సంథింగ్ ఈజ్ రాంగ్ ఐ టేర్, జస్ట్ యూ హ్యావ్ టు బేర్. సో వాడు స్కూల్ ఏజ్ అంటే గురుకులంలో చదువుకునేటప్పుడే దుర్యోధనుడు భీముడికి అన్నంలో విషం పెట్టి నెలలో పడేశాడు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన హిందువుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పూర్వకాలం మధ్యాహ్నం పూట కూర్చుని మాట్లాడుకునేవారు ఏదో భగవద్ విషయం, భగవంతుడికి సంబంధించిన విషయం. ఇప్పుడు అసలు పట్టణాల కంటే పల్లెలే పాడైపోయినాయేమో అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఓ పెద్ద భూతం ఇంట్లో పెట్టుకునేది, భూతం నిండా డబ్బులు తెచ్చుకుని ఆ భూతం తెచ్చుకునేది కథ, ఇంకంతే, దానికి అతుక్కుపోయేది. మీరు చాలా బెటర్, యు ఆర్ ఫార్ బెటర్ దెన్ అదర్స్, కానీ మనం సమయం తక్కువ ఉంది అనే విషయం ఎందుకు గ్రహించట్లేదు నాకు అర్థం కాదు. ధర్మరాజుని అడిగారంట, 128 ప్రశ్నలు ఎన్నో వేశారు, ఎవరు యక్షుడు, ఏ టైంలో అది కూడా ఓ పక్కన వాళ్ళ తమ్ముడు చచ్చిపడి ఉంటే, అసలు చచ్చిపోయి ఉంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఆటగాళ పాటగాళ ప్రోగ్రాం పెడితే ఆయన ఏం ఏం మాట్లాడతాడు, అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పాడు, చెప్పాక బాగా చెప్పావా, ఇప్పుడు ఇందులో ఒకరిని కోరుకో
అందరిని బతికించడంట, ఒక్కనే. అంటే ధర్మరాజు గారు ఏమన్నారు? ఒక్కడేనా? సరే, సహదేవుడినో నకులనో బతికించండి అన్నాడు. అంటే యక్షుడు మళ్ళీ ఆప్షన్ ఇచ్చాడు, ఏమయ్యా రాబోయేదేమో యుద్ధం, నీకు మంచి కండబలం కలిగిన భీముణ్ణి అడుగు.